ప్రముఖంగా మన తెలంగాణ స్టేట్లో ఏం పాలీ హౌస్ డిజైన్ అండ్ స్ట్రక్చర్ స్పెసిఫికేషన్స్ ఏముండే ది బెస్ట్ స్పెసిఫికేషన్స్ వాళ్ళు పాటిస్తున్నారు. ఎందుకంటే వేరే ఏ స్టేట్లో కూడా ఇలాంటి మంచి స్పెసిఫికేషన్ కన్స్ట్రక్షన్ స్పెసిఫికేషన్ లేదు, మన తెలంగాణ స్టేట్ అది పాటిస్తుంది. అది నేను తెలంగాణ స్టేట్కి సర్కారానికి అభినందనలు చెల్లిస్తున్నాను. తర్వాత ఈ సన్న రైతులు, ఎందుకంటే రైతులు పాలీ హౌస్ చేసుకునేది ముఖ్యం కాదు, ఆ వేడి కాలంలో కానీ లేకుంటే ఎండాకాలంలో కానీ దానిలో ఆ పాలీ హౌస్లో ఎలా మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ లేకపోతే చర్యలు తీసుకుంటే మంచి ఉత్పాదన చేసుకునే అనేది అతి ప్రముఖము. మనకి ప్రముఖంగా వేడి కాలంలో తొందర చేసేది ఏంటంటే ఎక్కువ వేడి ఉండడం, ఎక్కువ ఎండ ఉండడం, లేకపోతే పక్క నుంచి అగ్గి పాలీ హౌస్కి అగ్గిపడడం, లేకపోతే ఆల్ ఆఫ్ ఎ సడన్ వడగేండ్లు రావడం, ఇలాంటి అనేక తొందరాలు మేము చూస్తుంటున్నాము. ఇవి ఎలా మనము రైతులు చిన్న చిన్న ప్రాక్టీసెస్ని ఫాలో చేసి నిర్వహణ చేసుకునేది ప్రతి అతి ప్రముఖమైన దీంట్లో ప్రముఖంగా ఈ అగ్గి అనేది పక్క తోటలో ఏదైనా వెండిపోయిన గడ్డి ఉండొచ్చు, మొక్కు ఉండొచ్చు, ఇలాంటి దానికి అగ్గి పడితే మన పాలీ హౌస్ దగ్గర ఉంటే అది పాలీ హౌస్ ఫైర్ క్యాచ్ అయిపోతుంది. అలాంటి సమయంలో రైతులకి లాస్ వస్తుంది. అందువల్ల ఈ అగ్గి రాకుండా ఈ పాలీ హౌస్ సుత్త మనం ఒక సన్న డ్రిప్ వేసుకొని మనం ఏదైనా గడ్డి మొక్కలు అంటే హైబ్రిడ్ నేపియర్ అని గడ్డి ముక్కలు కానీ లేకుంటే జొన్న ముక్కలు కానీ ఇలాంటివి వేసుకొని అది దాన్ని పెంచుకుంటే మనం గ్రీన్ బ్యాండ్ అని అంటాము. ఆ గ్రీన్ బ్యాండ్ వచ్చే ఆ ఫైర్ వచ్చి అక్కడ ఆగిపోతుంది. తర్వాత మనం ఆ నేల ఆ స్ట్రిప్ గ్రీన్ బ్యాండ్కి అప్పుడప్పుడు నేను నీళ్లు వేస్తుంటాము. ఆ నీళ్లు తేమ ఉంటుంది కాబట్టి అక్కడ వచ్చే వేడి గాలి కూడా చల్లబడి మన పాలీ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. సో అక్కడ కూడా మనం టెంపరేచర్ తగ్గించుకోవచ్చు. తర్వాత మన ఏదైనా ఇప్పుడు సమ్మర్లో కొన్ని పెస్ట్ అండ్ డిసీజెస్ అంటాము, పెస్ట్స్ ఎక్కువ ఉంటాయి, పురుగులు ఎక్కువ వస్తాయి, ప్రముఖంగా మైట్స్ అంటాము లేకుంటే థ్రిప్స్ అంటాము లేకుంటే వైట్ ఫ్లైస్ ఉంటాయి, ఇవి ఎక్కువ సమస్యలు ఉంటాయి. ఈ వైట్ గ్రీన్ బ్యాండ్ ఉంటే అక్కడే వచ్చి ఆగుతాయి. మనం ఆ జస్ట్ ఆ చుట్టూ వేసిన గడ్డికి కానీ జొన్న ముక్కు కానీ మనం స్ప్రే తీసుకుంటే ఆ ఈ పెస్ట్ లోడ్ అక్కడే తగ్గించుకోవచ్చు. అందువల్ల మనకి లోపల స్ప్రే కూడా తక్కువ చేసుకోవచ్చు. తర్వాత మన గ్రీన్ హౌస్ లోపల, ఎందుకంటే చాలా మన తేవాంశం వాతావరణంలో తేవాంశం చాలా తక్కువ ఉంటుందన్నమాట. దాన్ని ఎక్కువ చేసుకునేది ఎలా అంటే అంటే ఫాగర్స్ యూజ్ చేసుకోవడం కానీ లేకుంటే సన్న స్ప్రింక్లర్స్ యూజ్ చేసుకోవడం కానీ లేకపోతే లోపల చిన్న చిన్న నీటి పాత్రలు చేసుకొని నీటి ఇడుచుకొని హ్యూమిడిటీ పెంచుకోవడం కానీ, తర్వాత వేడి లైట్, ఎందుకంటే ఎక్కువ ఇది మన సూర్యుని కిరణాలు వస్తుంటాయి, దాన్ని ఎలా అరికట్టి మనం అరికట్టుకోవడం కూడా ఇక్కడ ఒక ప్రముఖమైన అంశం. దానికి షేడ్ నెట్స్, వేరే వేరే షేడ్ నెట్స్ ఉంటుంది. ఆ షేడ్ నెట్లో 50% కానీ 75% కానీ దాంట్లోనే బ్లాక్ తర్వాత బ్లూ గ్రీన్ ఇవి మిక్స్ ఉండే షేడ్ నెట్లు యూజ్ చేసుకొని మనము ఎండాకాలంలో మార్నింగ్ 8 సాయంత్రం 5 దాకా 6 దాకా దాన్ని మూసుకుంటే చాలా లైట్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా అవాయిడ్ చేసుకుంటే మనకి టెంపరేచరు తగ్గుతుంది. తర్వాత ఈ ముందు చెప్పిన కొన్ని చర్యల నుంచి హ్యూమిడిటీ కూడా పెరుగుతుంది. సో మనకి ఏమి పంటకు అవసరమైన వాతావరణం కల్పించుకొని మనము మంచి ఆదాయం తీసుకోవచ్చు ఈ సమయంలో. ఇలాంటి రైతులు సన్న చిన్న చిన్న చర్యలు పాటిస్తే రైతులు మంచి ఇరువరి తీసుకొని మంచి ఆదాయం తీసుకోవచ్చని నా అభిప్రాయం. రైతులు ఇది పాటిస్తే చాలా మంచిది.